వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా జగన్ తెలియజేసినట్లు 7వ తారీఖున మన అభ్యర్థి నామినేషన్ వేస్తారు అని తెలియజేశారు. అలాగే నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అసెంబ్లీ సెక్రటరీకి 3 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన నామినేషన్ వేసిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి తాను అభిమానినని, వైఎస్ఆర్ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. వైఎస్ జగన్ కు ప్రజాకర్షణ మెండుగా ఉంది అని అన్నారు. ఇక పార్టీలో వైఎస్ జగన్ తనకు ఎంతో విలువ గౌరవం ఇచ్చేవారని అన్నారు. తనకు 40 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో అనుభవం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని అన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రను చూస్తే ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలుస్తుంది అని పొగడ్తల వర్షం కురిపించారు. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ చనిపోయారు, కానీ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిని అందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ ప్రజల కోసం దృఢంగా నిలబడ్డారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు అని రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.